టిఎస్పిఎస్సి ప్రక్షాళన ఎలా రేవంత్ సర్కారు మల్లగుల్లాలు వరుస లీకేజీలతో పరీక్షల వాయిదాలతో అప్రతిష్ట పాలైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ టిఎస్పిఎస్సి ను పునర్వ్యవస్థీకరిస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది ఇప్పుడున్న కమిషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు ప్రస్తుత కమిషన్ మీద నిరుద్యోగులకు పూర్తిగా నమ్మకం పోయింది దాంతో టీఎస్పీఎస్పీని ప్రక్షాళించిన తర్వాతే ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది అయితే ప్రస్తుతం ఉన్న ఛైర్మన్ సభ్యుల్ని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ సుప్రీంకోర్టు సలహా మేరకు రాష్ట్రపతి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం అది అందున అసమర్థత కారణంగా వారిని తొలగించడానికి లేదు దాంతో మధ్య మార్గంగా వారితోనే స్వచ్ఛందంగా రాజీనామా చేయించే విధంగా సంప్రదింపులు జరపాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా ప్రక్షాళన చేసిన తర్వాతే కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన హామీని గుర్తు చేయడం ద్వారా వారి రాజీనామాకు ఒప్పించే ఆలోచనలో ఉన్నారు